హాయ్ అండి వెల్కమ్ టు సల్మా టాక్స్ ఈరోజు నేను ఆరు నెలల పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడిని చేసి చూపిస్తానండి అది ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాము ముందుగా టమాటోల్ని తీసుకొని వాటిని నీటిలో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నేనైతే రెండు కేజీల టమాటాలు తీసుకున్నానండి ఇది నీట్గా కెమికల్స్ ఏమీ లేకుండా పౌడర్స్ ఏమీ లేకుండా కడిగి పెట్టుకోవాలండి వీటిని ఇలా కడిగిన వాటిని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి లేదంటే అప్పటికప్పుడు అయితే ఒక క్లాత్ పెట్టి తుడుచుకుంటే సరిపోతుంది అస్సలు తడి ఉండకూడదండి ఎక్కడా కూడా తడి లేకుండా చేసుకోవాలి లేదంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకొని దాంట్లోనే చింతపండు వేస్తున్నానండి రెండు కేజీల టమాటాలకి ఒక నూట యాభై గ్రాముల చింతపండు వేస్తున్నానండి ఇది ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించాలండి ఇది కొద్దిగా మగ్గుతుంటుంది ఒక టెన్ మినిట్స్లో ఇది మగ్గుతుండగా వెల్లుల్లిపాయలని కూడా వేస్తున్నాను ఇదిలా వేసి కొద్దిగా ఇంకొద్దిగా మగ్గిన తర్వాత కారం వేస్తున్నానండి నాకైతే కప్పునర కారం పట్టిందండి మీకు కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను నాకు కారంలో ఉప్పు ఉందండి అందుకని కొద్దిగానే వేస్తున్నాను ఒకవేళ తక్కువ అయితే తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయి పట్టి మెంతుల్ని ఇంకా ఆవాల్ని దోరగా వేయించుకోవాలండి ఇది కాస్త వేగిన తర్వాత మంచిగా ఇది మంచిగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టమాటో మిశ్రమం అనేది చల్లారింది కదా దీన్ని కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా లైట్గానే తిప్పుకోండి బరకగా మొత్తం మెత్తగా చేయద్దు దీంట్లో మెంతల ఆవాల పొడి వేస్తున్నాను ఇంకోసారి తిప్పిన తర్వాత నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి అందుకని కాస్త ఈ ఈ స్టేజ్లోనే కలుపుకుంటున్నానండి అంతే ఇలా చేసుకునే తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక రెండు కప్పులు ఆయిల్ వేసుకుంటున్నానండి కొలతల్లో అయితే ఒక హాఫ్ కేజీ ఉంటుంది దీంట్లో కొద్దిగా వేడిన వేడైన తర్వాత మినప్పప్పు శనగపప్పు ఇంకా జీలకర్ర వేసి బాగా క కరకరలాడేటట్టుగా పోపు ఉండాలండి దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇంకా పసుపు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇది కూడా కరకరలాడుతూ ఉండాలండి చివరిగా ఇంగో వేసి మనం మిక్సీ పట్టిన టమాటా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి